హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4లో ప్రస్తుతం 12వ వారం కొనసాగుతుంది. ఈ వారం ఆరంభంలో జరిగిన నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ రకరకాల షాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నామినేట్ ప్రక్రియలో భాగంగా అవినాష్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ లభించిన విషయం తెలిసిందే. అయితే పాస్ విషయంలో బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ చెప్పిన ప్రకారం 2 వారాల పాటు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 2 వారాల్లో ఎప్పుడైనా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో కూడా ఓ ట్విస్ట్ పెట్టినట్టు తాజాగా వెల్లడైంది. దాంతో అవినాష్కు పెద్ద సమస్య వచ్చి పడింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ను ఉపయోగించడం ఇప్పుడు అవినాష్ పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టడానికి ముందే హోస్ట్ నాగార్జున బిగ్ బాస్కు ప్రస్తుత వారంలో పాస్ను వాడుకుంటున్నారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఒకవేళ ఈ వారం ఉపయోగించుకోకపోతే నామినేషన్స్లో ఉన్న అవినాష్ ఎలిమినేట్ అయితే అది పనిచేయదు. ఒకవేళ ఎవిక్షన్ ఫ్రీ పాస్ను ఉపయోగించుకుంటే ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితే ఆ పాసు వృధాగా మారే అవకాశం ఉంది. ఇలా 2 రకాల ప్రశ్నలు అవినాష్ ముందున్నాయి. దాంతో 12వ వారం ఎలిమినేషన్కు ముందు అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించుకుంటాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.